హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే పిఎం కిసాన్కు 2021 సంవత్సరంలో మీరు 2,000 రూపాయలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలని చాలామందికి నేను చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. కానీ ఇప్పుడు ఏమైందంటే అవి పెండింగ్లో ఉన్నాయి, కానీ మాకు మా పేరు లిస్టులో వచ్చిందా రాలేదా మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, మరియు నో రికార్డ్ ఫౌండ్ వస్తుంది, అసలు మాది ఎంతవరకు వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పిఎం కిసాన్ దాంట్లోకి నేను పోర్టల్లోకి వెళ్ళి చూపిస్తాను. పిఎం కిసాన్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ పిఎం కిసాన్ .in పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అని కనబడుతుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి చూపిస్తే అక్కడ ఎర్రర్ అని వస్తుంది. మీకు నేను చూపిస్తే ఎర్రర్ అని వస్తుంది కదా, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి మనకి ఎర్రర్ లేకపోతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కూడా రాకపోతే కూడా మీకు ఇక్కడ పెండింగ్ అప్రూవల్ కాకపోతే కూడా నేను ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే ఇక్కడ మీరు చూడండి, నేను గతంలో ఇవే విలేజ్ లిస్ట్ అని చూపెట్టాను. అప్పుడు ఇక్కడ పెండింగ్, ఇక్కడ పెండింగ్ నెంబర్స్ ఎన్ని ఉండే అనమాట, పెండింగ్ 6 ఉండే, ఇప్పుడు 12 అయినాయన్నమాట. అంటే మీకు పిఎం న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇంకా వర్క్ అవుతుంది. అంటే పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఇంకా పనిచేస్తుంది. మీరు అనుకో నవంబర్ 31 వరకే డేట్ ఇచ్చారు కదా మనకు, ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ ఎట్లా వర్క్ అవుతున్నాయి అంటే అది ఏమో ఖచ్చితంగా డేట్ అనేది ఎక్స్చేంజ్ చేస్తారు కాబట్టి మీకు అనేది ఇంకా పిఎం కిసాన్ సంబంధించిన పేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. న్యూ అప్లికేషన్ అవుతుంది, ఓటీపీ ప్రాబ్లమ్స్, ఇంకా ఓటీపీ లేట్ రావడం, ఇన్కరెక్ట్ క్యాప్చా, ఎర్రర్ రావడం, లాస్ట్కు సబ్మిట్ కావలేకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసిన అవన్నీ అనేది ఇప్పుడు క్లియర్ చేసామని వాళ్ళని మనకి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది కాకుండా ఇక్కడ మీకు చూపిస్తాను, ఆన్లైన్ టోటల్ ఇక్కడ యాక్సెప్ 24 అని ఉంది. ఈ యాక్సెప్ అయినవి కూడా కొన్ని ఇక్కడ యాక్సెప్ 24 అని కనబడుతుంది. ఇవి మాత్రము, ఈ పేర్లు మాత్రం మనకి లిస్టులో అనేది కనబడడం అనేది జరుగుతుంది అనమాట. బెనిఫిషనరీ లిస్టులో ఈ పేర్లు అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇప్పుడు మనం నేను చూపిస్తాను మీకు. డైరెక్ట్ పిఎం కిసాన్ పోర్టల్లోకి ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషనరీ లిస్ట్ అని కనబడుతుందా, మీకు తీయొచ్చు కదా ఆటోమేటిక్ బెనిఫిషనరీ లిస్ట్ ఏ విధంగా తీయాలో, స్టేటు, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ సంబంధించిన ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. డిస్టిక్ ఒకటి ఎంచుకుంటున్నాను, విలేజ్ ఒకటి. ఇక్కడ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఊళ్ళో ఉన్న పర్టికులర్ రైతుల యొక్క డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ పేజీగా వైస్ ఉంటాయన్నమాట. ఈ పేజీలో చివరి పేజీలో కనుక మీరు చూస్తే ఆ సంబంధించిన డీటెయిల్స్ యొక్క రైతుల డేటా అనేది దీంట్లో ఉండడం అనేది జరిగింది. నేను గతంలో కూడా చూపించాను, ఇక్కడ బెనిఫిషనరీ స్టేటస్ మీద క్లిక్ చేసి దాంట్లో రాలేదు కానీ దీంట్లో మాత్రం రావడం అనేది జరుగుతుంది. నేను చూపించాను కదా, ఇక్కడ బెనిఫిషనరీ స్టేటస్ మీద క్లిక్ చేస్తే దాంట్లో నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చింది, కానీ దీంట్లో మాత్రం వస్తుంది. ఇలా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేది మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు దీంట్లో డాష్ బోర్డ్లో మాత్రం చెక్ చేసుకోండి, ఖచ్చితంగా అనేది వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.